సచివాలయాన్ని కూల్చొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ముట్టడించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ షబ్బీర్ దానం మల్లురవి ఎమ్మెల్యే వంశీ సచివాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సచివాలయాన్ని కూల్చవద్దంటూ డిమాండ్ చేశారు అడ్డుకోబోయిన పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు కేసీఆర్ సచివాలయానికి వాస్తు బాగోలేదని బయట చెప్తుంటే కోర్టులో అడ్వకేట్ జనరల్ ఫైర్ సేఫ్టీ లేదని చెప్పడం దారుణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు తెలంగాణ సచివాలయాన్ని కూల్చాలనే కేసీఆర్ నిర్ణయం తుగ్లక్ చర్య అని కాంగ్రెస్ నేత డికే అరుణ వ్యాఖ్యానించారు ఎవడి సొమ్మని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నావని ప్రశ్నించారు ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు కేసీఆర్ ఎవరిచ్చారని నిలదీశారు కేసీఆర్ సచివాలయాన్ని కూల్చాలంటే ముందు ప్రజా తీర్పు కోరాలన్నారు అల్లుడు హరీష్ సీఎం అవుతాడని భయం కేసీఆర్ ను వెంటాడుతోందని అన్నారు మిషన్ భగీరథలో నీళ్లు పారడం దేవుడరుగు కేసీఆర్ ఇంటికి వేల కోట్లు పారుతున్నాయని విమర్శించారు